హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ అని వాడితో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. కేంద్రంలో చంద్రబాబు గారు అండ్ నితీష్ కుమార్ వీళ్ళ సపోర్ట్తో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం చూసాం. అయితే చంద్రబాబు గారు తనకు లోక్సభ స్పీకర్గా మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మోదీ గారిని కోరినట్టు మనం వార్తల్లో చూసాం. అయితే ఆ లోక్సభ స్పీకర్గా తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ ఆయన నియమించబోతున్నా అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరు ఈయన, ఆయన బయోగ్రఫీ ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఒక సంచలనం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు కొన్ని డిమాండ్లు పెట్టాడని, అందులో స్పీకర్ పదవి తెలుగుదేశానికి ఇవ్వాలని, అట్లాగే కొన్ని శాఖలు, ఒక 6 శాఖలు అంటే 3 క్యాబినెట్ పదవులు, 3 అసిస్టెంట్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటారు. సో ఇవి 3, ఈ మొత్తం 6 శాఖలు, 6 మంత్రి పదవులు కావాలని అడిగినట్టు అందులో ఏదో కొన్ని ఇస్తారు. స్పీకర్ కూడా ఈయనకి ఇస్తారని చెప్తున్నారు. బట్ ఈ లోపల నితీష్ కుమార్ కూడా స్పీకర్ అడుగుతున్నారని, నితీష్ కుమార్కి వేరే రకంగా పదవులు ఇచ్చేస్తారని. ఎందుకంటే చంద్రబాబుకి 16 ఉన్నాయి, నితీష్ కుమార్కి 12 ఉన్నాయి. చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ కలిస్తే 18, ఇంకొక బీజేపీ 3, 21 మన ఆంధ్రప్రదేశ్కి. సో 21 లేకపోతే మోడీ గవర్నమెంట్ పడిపోతుంది యాక్చువల్గా. సో కాబట్టి మిగతా 3 మీద కూడా చంద్రబాబుకి పట్టుండే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రమేష్ కావచ్చు, ఆమె పురంధేశ్వరి, వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు కంట్రోల్లో ఉండేవాళ్ళే. ఇంకొక అతను మాత్రమే నర్సాపురం, అతను మాత్రమే ఒరిజినల్గా బీజేపీ. సో వీళ్ళిద్దరు కూడా అంటే 20 ఎంపీలు చంద్రబాబు కంట్రోల్లో ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ చంద్రబాబుని ధిక్కరించే పరిస్థితి లేదు. అందుకని స్పీకర్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంట్లో ఒక పేరు కూడా బయటకు వచ్చింది, ఆ పేరు కృష్ణప్రసాద్ తెన్నేటి ఆయన పేరు. యాక్చువల్గా కృష్ణప్రసాద్ తెన్నేటి ఈయన విచిత్రంగా ఎంపీ అయ్యాడు. ఎందుకంటే ఈయన తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. ఓకే. సో అధికార ప్రతినిధిగా ఉండి ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం, మన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గద్దర్ కూతురు పోటీ చేసింది వెన్నెల. సో కంటోన్మెంట్లో బీజేపీ తరఫున పోటీకి ట్రై చేశాడు ఎమ్మెల్యేగా, కానీ ఈయనకి ఇవ్వలేదు. మళ్ళీ వరంగల్ ఎంపీగా ఈయన ట్రై చేశాడు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఈ టైంలో మరి ఎలా పట్టుకున్నాడో కానీ లాస్ట్ మినిట్లో చంద్రబాబును పట్టుకొని బాపట్ల ఎంపీగా అనౌన్స్ అయ్యాడు. ఆయన అనౌన్స్ అయిన టైంకి ఈయన ఇంకా బీజేపీకి రిజైన్ కూడా చేయలే. సో అంటే బీజేపీలో ఉంటూనే తెలుగుదేశంలో ఎంపీకి టికెట్ సంపాదించగలిగాడు ఎవరైనా అని అప్పుడే చర్చలు జరిగాయి అక్కడ. సో దీనికి కారణం ఏమంటే వీళ్ళ అత్తగారు సమంతకుమణిని గతంలో టీడీపీలో మినిస్టర్గా పనిచేశారు. సో అందువల్ల ఆ పరిచయాలను ఉపయోగించి చంద్రబాబును అతను పట్టుకొని తెచ్చుకున్నాడు అనేది బయటకు వచ్చింది. ఏదేమైనా ఆయన బాపట్ల ఎంపీగా అనౌన్స్ చేయడం ఇటు తెలుగుదేశం వర్గాల్లో కూడా చాలామంది వ్యతిరేకించాడు. అక్కడ ఉన్న మాల సామాజిక వర్గం కూడా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నా కూడా చేశారు. ఈయనకి ఇవ్వద్దు, ఈయన ఎవరినో తీసుకొచ్చి పెట్టారని. అక్కడ మాల్యద్రి అనే అతను ట్రై చేస్తున్నాడు. అక్కడ అంతకుముందు నందిగామ సురేష్ వైసీపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. సో అలాగే ఈయన ఓవర్ నైట్లో ఒక బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తరపున ఎంపీగా నిలబెట్టారు. నిలబెట్టినా కూడా ఈయన గెలుస్తాడని ఎవరూ చెప్పలేదు అసలు ఇప్పటి వరకు. అందరూ కూడా ఓడిపోతారు ఓడిపోతారు, ఎందుకంటే ఈయన అక్కడ లోకల్గా నాయకులతో కలవట్లేదు సరిగా, ఇలాంటి విమర్శలన్నీ వచ్చాయి. బట్ అనూహ్యంగా ఆయన దాదాపు 200,000 పైన మెజారిటీతో నందిగామ సురేష్ మీద గెలిచారు. ఇప్పుడు ఆయనకు ఇది కానీ ఈ వార్త నిజమైతే ఇంకొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీగా అయ్యారు, అది కూడా యాక్సిడెంటల్గా అనుకోకుండా అయ్యారు. అయినాక మళ్ళీ ఇప్పుడు స్పీకర్గా అయినాడంటే ఇంకా ఆయన లైఫ్లో ఇదొక పెద్ద మలుపు అని చెప్పాలి. మన గతంలో కూడా చంద్రబాబు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలయోగిని అక్కడ స్పీకర్గా అప్పుడు పెట్టారు. ఇప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఈయన కృష్ణప్రసాద్ని మన లోక్సభ స్పీకర్గా పెడితే అది కూడా ఒక రికార్డు అవుతుంది ఇండియాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్గా అయ్యాడని. సో అది అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఈ కృష్ణప్రసాద్ ఎవరు, అసలు బీజేపీలోకి ఎలా వచ్చాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసినప్పుడు ఈయనకి ఆంధ్ర మూలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డారు. 1960 హైదరాబాద్లో పుట్టాడు. వీళ్ళ నాన్న తెన్నేటి సుబ్బయ్య, ఆయన
ఐటీఐ ప్రిన్సిపల్, ఆయన ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్. వాళ్ళ అమ్మ విజయలక్ష్మి స్కూల్ టీచరు. ఈయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్నాడు. ఉస్మానియాలో చదువు తర్వాత ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశాడు. బీటెక్ చేసిన తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, అక్కడ ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశారు 1983 ఆ ప్రాంతంలో. తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో ఎల్ఎల్బి కూడా చదివాడు 2014లో. సో వీళ్ళ భార్య కూడా అడ్వకేటు. సో వీళ్ళ ఫ్యామిలీ కొంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత ఈయన 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఇండియన్ పోలీస్ సర్వీస్. సో సెలెక్ట్ అయిన తర్వాత అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ వివిధ పోస్టుల్లో ఉన్నాడు. 4 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాడు, ఇంక్లూడింగ్ గుంటూరు జిల్లా. దాని తర్వాత 2 జిల్లాల్లో రేంజ్ అంటే డిఐజీగా పనిచేశాడు. లాస్ట్లో ఆయన డీజీగా రిటైర్డ్ అయ్యాడు. సో 34 పోలీసు ఆఫీసర్గా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. సో తనకి పోలీసుగా ఉన్నప్పుడు కూడా చాలా మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా ఇక్కడ వరంగల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన మావోయిస్టుల సరెండర్కి చాలా పెద్ద ఎత్తున కృషి చేసి దాదాపు 450 మందిని మావోయిస్టులని జనజీవన స్రవంతులకు తీసుకొచ్చి ఒక రికార్డు క్రియేట్ చేశాడు ఈయన. ఈయనకి సరెండర్ ఎక్స్పర్ట్ అని, స్పెషలిస్ట్ అని కూడా పేరు వచ్చిందనమాట. అంటే ఈయన ఎవరిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్లాగా చంపకుండా వాళ్ళని జనజీవన స్రవంతులకు తీసుకురావడానికి ఈయన కృషి చేశాడు. సో అలాగ ఆయన రకరకాల పదవులు చేసి దాని తర్వాత బీజేపీలో చేరాడు. బీజేపీ అధికార ప్రతినిధి అయ్యాడు. ఆ తర్వాత బీజేపీలో కూడా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చూస్తే బీజేపీకి సంబంధించిన పోస్టులే మనకి ఎక్కువగా కనబడతాయన్నమాట. సో దాని తర్వాత వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, ఎంపీగా ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆంధ్ర మూలాలు ఉన్నాయి. పైగా గుంటూరు ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఆయన ఎస్పీగా పనిచేశాడు కాబట్టి బాపట్ల కూడా దాని కిందకి వస్తుంది కాబట్టి ఆయనకు పరిచయాలు ఉన్నాయి. కొంత బాపట్ల ముందు నుంచి కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇస్తున్నారు. బిగినింగ్లో మనకి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, మన రామనాయుడు ఇలాంటి వాళ్ళంతా కూడా బాపట్ల నుంచి అయ్యారు. దాని తర్వాత అది కూడా ఎస్సీ రిజర్వేటెడ్ కేటగిరీలోకి వెళ్ళింది. సో అందువల్ల చంద్రబాబు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కూడా అందరూ షాక్ అయ్యారు, ఎవరైనా ఎవరికి తెలీదు అని. కానీ చంద్రబాబు సెలక్షన్ కరెక్ట్గా పనిచేసింది. ఇప్పుడు ఇదే చంద్రబాబు ఈయన్ని స్పీకర్గా పెట్టాలి. ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. సో ఈయనకి లాంగ్వేజెస్ వచ్చు, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ కూడా బాగా మాట్లాడగలడు. సో ఈయనైతే కంట్రోల్ చేయగలడు సభని అనేది ఆయన అనుకున్నట్టుగా తెలుస్తుంది. సో అదే కానీ నిజమైతే మాత్రం మనకి మళ్ళీ ఆంధ్రాకి ఢిల్లీలో ఒక హోదా లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో లేదు మనకి. సో మనకి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఉన్నింది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీల వల్లనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. అందుకని మన్మోహన్ సింగ్ కూడా రాజశేఖర రెడ్డిని మీ వల్లనే నేను ఇక్కడ ఈ కుర్చీలో కూర్చోగలుగుతున్నానని కూడా అన్నాడని చెప్తారు అప్పుడు.